గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే భారత రాజ్యాంగ లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారత రాజ్యాంగ లక్షణాల్లో మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం అనేటువంటిది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని మనం చెప్పుకున్నాం 1950 జనవరి 26 అంటే 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ నుంచి మన భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం పరిశీలించేసినట్లయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటమ్మా భారత రాజ్యాంగ లక్షణాలు? భారత రాజ్యాంగ లక్షణాలు మనం పరిశీలించేసినట్లయితే మన లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే సుదీర్ఘ రాతపూర్వక ప్రతి అంటే సుదీర్ఘ రాతపూర్వక ప్రతి గురించి మనం చెప్పుకోవడం జరిగింది మొదటి లక్షణం గురించి. వాటిలో మనం చూసినట్లయితే సుదీర్ఘ రాతపూర్వక ప్రతి అని భారత రాజ్యాంగాన్ని ఎందుకు పిలుస్తాం? ప్రపంచ రాజ్యాంగాలతో మనం పోల్చినట్లయితే భారత రాజ్యాంగం మాత్రమే వ్రాసినటువంటి రాజ్యాంగం, అంటే చాలా రాజ్యాంగాలు రాసినవి అని రాయకుండాటువంటి రాజ్యాంగాలు కూడా కొన్ని ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మనం పరిశీలన చేసినట్లయితే అందులో భారత రాజ్యాంగాన్ని సుదీర్ఘ రాతపూర్వక ప్రతి అని పిలుస్తాం. ఎందుకని చూసినట్లయితే 395 అధికరణాలు 8 షెడ్యూల్స్ తోటి మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి విధానాన్ని మనం పరిశీలించినట్లయితే మన రాజ్యాంగం అంతా కూడా వ్రాతపూర్వకంగా జరిగినటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత దృఢ సరళ రాజ్యాంగాలను సమ్మేళనం అని కూడా 2వ లక్షణం కింద మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో దృఢంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సరళంగా ఉంటుంది. ఏ సందర్భంలో దృఢంగా ఉంటుంది, ఏ సందర్భంలో సరళంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇంకో లక్షణం చూసినట్లయితే రెండోది అర్ధ సమైక్య రాజ్యం. అంటే భారత రాజ్యాంగం ఉన్న లక్షణాల్లో 3వ లక్షణము అర్ధ సమైక్య రాజ్యం అనేటువంటి విషయాల గురించి కూడా మనం 3 లక్షణాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. రిమైనింగ్ చూసినట్లయితే మనం 4వదిగా మనం చూసినట్లయితే గణతంత్ర ప్రభుత్వము 4వది. భారత రాజ్యాంగం 4వ లక్షణం మనం గమనించినట్లయితే గణతంత్ర ప్రభుత్వం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. పూర్వం వలస విధానాన్ని మనం పరిశీలించినట్లయితే సార్వభౌమత్వ రాజ్యం అనేటువంటిది ఉండేది. సార్వభౌమత్వ రాజ్యం దేని పిలుస్తామని చెప్పొచ్చు అంటే ఇంగ్లాండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిలబడి అంటే సార్వభౌమత్వ రాజ్యాలు ఉండేవంట. ఈ రాజ్యాన్ని సార్వభౌమత్వ రాజ్య లక్షణాలు సార్వభౌమత్వ రాజ్య లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాజ్యం ఉందండి. ఏదని చెప్పచ్చుంటే మనం ఇంగ్లాండ్ అనేటువంటిది అంటే దానికి గణతంత్ర ప్రభుత్వం కాదు అది. అంటే సార్ అధికారాన్ని కూడా ఒకరి చేతిలో ఉన్నట్లయితే అటువంటి ప్రభుత్వ పాలనా విధానాన్ని నిర్మిస్తామని చెప్పచ్చు. అంటే సార్వభౌమత రాజ్యాంగ లక్షణాలు గల పరిపాలనా విధానం. అంటే దానికి వాళ్ళకి మనం పరిశీలించినట్లయితే ఇంగ్లాండ్లో మనం గమనించినట్లయితే వాళ్ళకి వ్రాతపూర్వక రాజ్యాంగం అనేటువంటిది లేదు. అంటే ఎవరైతే పరిపాలనలోకి రావడం జరుగుతుందో వాళ్ళే మరలా వచ్చినట్లయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు కొత్త కొత్త లక్షణాలను ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు పరిపాలన చేసే విధానం అనేటువంటిది సార్వభౌమత్వ విధానం అనేటువంటిది ఎక్కడ ఉందని మనం పరిశీలించినట్లయితే ఇంగ్లాండ్లో మాత్రమే ఉన్నది. అయితే మన భారత రాజ్యాంగ నిర్మాత చూసినట్లయితే భారతదేశానికి గణతంత్ర ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ నిర్మాణం భారత రాజ్యాంగ నిర్మాతలు
భారతదేశంలో గణతంత్ర ప్రభుత్వ విధానం గణతంత్ర ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకనేది చూసినట్లయితే గణతంత్ర ప్రభుత్వము అంటే మనం గమనించినట్లయితే మనం ఇంగ్లాండ్ మనం పరిశీలించినట్లయితే సార్వభౌమత్వ అధికారం సార్వభౌమత్వ రాజ్యం కింద ఉండేదండి. అంటే అటువంటి విధానంలో మనం గమనించినట్లయితే అన్ని పదవులు కూడా ప్రభుత్వ పదవులన్నీ కూడా మనం గమనించినట్లయితే అర్హత గల పౌరులకు మాత్రమే ఇచ్చేటువంటి విధానం. ఏంటి గణతంత్ర ప్రభుత్వం చూద్దాం. మన భారతదేశానికి గణతంత్ర ప్రభుత్వం పిలవడానికి గల కారణం ఏంటని చూసినట్లయితే ఏవైతే పదవులు ఉన్నాయో ఆ పదవులన్నీ కూడా మనం చూసినట్లయితే ఎవరికి ఇస్తారు అర్హత గల వారికి. అర్హత ఆధారంగా పదవులు ఏర్పాటు చేయాలి. అంటే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చేటువంటి విధానం ఇది ఏంటి ఉంటుందని చెప్పొచ్చితే గణతంత్ర ప్రభుత్వ విధానం ఉన్నటువంటి విధానంలో మాత్రమే ఉంటుంది. అంటే వేటికి అవకాశం లేకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే దోటలకు వేటికి అవకాశం లేకుండా ఉంటుందని చెప్పొచ్చితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వంశ పారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. వంశ పారంపర్య సూత్రానికి అవకాశం లేకపోవడం దీనికి అవకాశం ఉండదో. వంశ పారంపర్యంగా అంటే నేను పరిపాలన చేశాను కదా, నా తర్వాత మా కొడుకు పరిపాలన చేయాలి, వాళ్ళ కొడుకు తర్వాత ఏమో వాడి కొడుకు పరిపాలన చేయాలి అనేటువంటి విధానానికి అవకాశం లేకుండా ఉండేటువంటి విధానం దేనికి ఉందని చెప్పొచ్చు అంటే గణతంత్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాచరికం అనేటువంటిది ప్రజాస్వామ్య పరంగా ఉంటుంది. రాచరికం అనేటువంటిది ప్రజాస్వామ్య పరంగా ఎవరి చేతిలో ఉంటుంది, ప్రజల చేతిలోనే ఉంటుంది. అంటే ప్రజలకు ఇష్టమైన వాళ్ళు ఎన్నుకునేటువంటి విధానం అనేటువంటిది అమ్మా ఇష్టమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునేటువంటి విధానం అనేటువంటిది ఎక్కడ ఉంటుందని చెప్పొచ్చు అంటే ప్రజాస్వామ్య దేశంలో మాత్రమే. అంటే గణతంత్ర ప్రభుత్వం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ విధంగా పరిపాలన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే మనకి అటువంటి ప్రభుత్వాన్ని ఏమనిపిస్తారని చెప్పొచ్చు అంటే గణతంత్ర ప్రభుత్వము అని పిలుస్తాము. ఎటువంటి ప్రభుత్వాన్ని అంటే సార్వభౌమత్వ రాజ్య లక్షణాలు కలిగి ఉన్నటువంటిది విధానమైనటువంటిది ఉండదు. అంటే సార్వభౌమత్వ రాజ్య లక్షణం ఎవరు కలిగి ఉండాలని చెప్పుకున్నాం మనం, ఇంగ్లాండ్ దేశంలో మాత్రమే ఉంటుంది. మన భారతదేశంలో చూసినట్లయితే రాజ్యాంగ నిర్మాతలు గణతంత్ర ప్రభుత్వ విధానాన్ని మాత్రమే మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. దీనికోసం గణతంత్రం తెరవబడితే అర్హత ఆధారంగా పదవులు ఏర్పాటు చేయడం, అర్హత లేకుండా లేని వాడికి ఎటువంటి పదవులు కూడా ఇవ్వరు. తర్వాత వంశ పారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేకపోవడం, దాని తర్వాత రాజరికం అనేటువంటిది ప్రజాస్వామ్య పాలనగా ఉంటుంది. అంటే ప్రజలు చేత ఎన్నుకోబడేటువంటి నాయకులు మాత్రమే పరిపాలన చేసేటువంటి విధానం, ఇష్టపూర్వకంగా ప్రజల యొక్క ఇష్టపూర్వకంగా పరిపాలన చేసేటువంటి విధానం అంతా కూడా ఎక్కడ జరుగుతుందని మనం చూసినట్లయితే మనకి ఎక్కడ జరుగుతుంది గణతంత్ర ప్రభుత్వం మాత్రం లక్షణాలు కలిగినటువంటి దేశాల్లో మాత్రమే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇది నాలుగవ లక్షణం. మన భారత రాజ్యాంగానికి ఎటువంటి లక్షణం ఉంది, గణతంత్ర ప్రభుత్వ లక్షణం కూడా కలిగి ఉన్నటువంటి లక్షణం కింద చెప్పుకోవచ్చు. మొదటి మాట ఏంటంటే లిఖిత ప్రజ్ఞాపురం, సుదీర్ఘ లిఖితపూర్వక రాజ్యాంగం అని పిలుస్తాము, దృఢ సరళ రాజ్యాంగం అని పిలుస్తాము, అర్ధ సమైక్య రాజ్యాంగం అని పిలుస్తాము. నాలుగవది చూసినట్లయితే గణతంత్ర ప్రభుత్వాన్ని కూడా మన భారత రాజ్యాంగాన్ని పిలవడం అనేటువంటిది జరిగింది. ఐదవ లక్షణంగా మనం చూసినట్లయితే పార్లమెంటరీ ప్రభుత్వం. ఇది నోట్ చేసుకున్నారు కదా, నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండమ్మా.
కదా నోట్ చేశారు కదా నాలుగో లక్షణం మనం చూసినట్లయితే పార్లమెంటరీ ప్రభుత్వం ఐదో లక్షణం పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం అంటే భారత రాజ్యాంగానికి పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం కూడా కలిగి ఉన్నది ఎటువంటి ఈ లక్షణం మనం పరిశీలన చేసినట్లయితే భారత రాజ్యాంగ నిర్మాత మనం చూసినట్లయితే భారతీయులకు వలస పాలనా కాలం నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వలస పాలనా విధానంలో కూడా పార్లమెంటరీ విధానం పైన ఎక్కువ మగ్గు చూపినటువంటి దేశం ఏదని చెప్పొచ్చు అంటే మన భారతదేశం అని చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా చట్టాలను మనం తయారు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది తొమ్మిదో చట్టం కానీ భారతదేశంలో పంతొమ్మిది తొమ్మిదో చట్టం కానీ పంతొమ్మిది పంతొమ్మిదో చట్టం కానీ పంతొమ్మిది ముప్పై ఐదో చట్టం పార్లమెంటరీ పాలనకు పునాదులు వేశాయి అంటే పార్లమెంటరీ పాలనా విధానానికి పునాదులు వేసినటువంటి విధానం ఎక్కడ చేసింది చెప్పచ్చు అంటే పంతొమ్మిది తొమ్మిదో చట్టం కానీ పంతొమ్మిదో చట్టం కానీ దాంతోపాటు పంతొమ్మిది ముప్పై ఐదో చట్టాలు ఈ చట్టాలు మనం పరిశీలించినట్లయితే రూపొంది భారత ప్రభుత్వాల చట్టాలు ఈ పద్ధతికి గట్టి పునాదులు వేసాయని చెప్పచ్చు దాంతో సమాజంలో భారతీయులు అటువంటి ప్రభుత్వ విధానాన్ని కొనసాగింపుకే ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది ఏ ప్రభుత్వ విధానానికి ఎక్కువ మొగ్గు చూపడం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానానికి మాత్రమే ప్రజలందరూ కూడా ఇష్టపడేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇందువల్ల చూసినట్లయితే మన ప్రజ్ఞాపన మనకి దాంతో ప్రజ్ఞాపన చూసినట్లయితే ఎక్కువ ప్రభుత్వ విధానాన్ని కొనసాగించాలి పార్లమెంటు తరహా ప్రభుత్వ విధానం మాత్రమే కొనసాగించాలి అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం కంటే పార్లమెంటు తరహా విధానం అవసరం చెప్పుకోవాలి అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం కంటే పార్లమెంటరీ విధానం పార్లమెంటరీ విధానం వైపు ప్రజలు మొగ్గు చూపారు అంటే ఎక్కువ దేనికి మొగ్గు చూపలేదు అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే ఏంటి అధికారాన్ని కూడా ఒకరి చేతుల్లోనే ఉన్నట్లయితే అటువంటి విధానాన్ని ఏమనిపిస్తామని చెప్పచ్చు అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానము అని పిలుస్తాం కానీ ప్రజలు దేనికి ఇష్టపడలేదు అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం ద్వారా భారతదేశంలో పరిపాలన జరగడానికి ప్రజలు ఇష్టపడలేదు దేనికి ఇష్టపడాలని చూసినట్లయితే పార్లమెంటరీ తరహా విధానం మాత్రమే ప్రజలందరూ కూడా మొగ్గు చూపడం అనేటువంటిది జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే అధ్యక్ష ప్రభుత్వ విధానంలో అధికారులన్నీ కూడా ఒకరి ఆధీనంలోనే ఉంటాయి పార్లమెంటరీ పాలనా విధానంలో మనం గమనించినట్లయితే పార్లమెంటరీ పాలనలో అధికారాలు విభజించబడతాయి ఏం చేస్తాయి ఇక్కడ అధికారాలు మంత్రులతో కూడి ఉండడం జరుగుతుంది అధికారాలు మంత్రులతో కూడి ఉంటుంది అంటే ఈ విధానాన్ని మాత్రమే మన భారతీయులందరూ కూడా ఇష్టపడడం అనేటువంటి జరిగింది అంటే అధ్యక్ష తరహా విధానంలో మనం చూసినట్లయితే అధికారాలు కూడా ఒక చేతిలో ఉంటాయి కానీ పార్లమెంటు తరహా విధానంలో చూసినట్లయితే మంత్రులు ఉంటారు మంత్రుల చేతుల్లో కూడా పరిపాలన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే అధికారాన్ని కూడా విభజించబడే విధానంలో పరిపాలన జరిగేటువంటి విధానం మాత్రమే ప్రజలందరూ కూడా ఇష్టపడడం జరిగింది అంటే డిసిషన్ తీసుకున్న వాళ్ళు ఒకరు ఉన్నట్లయితే ఏమవుతుంది పరిపాలన అనేటువంటి సక్రమంగా జరగకపోవచ్చు అంటే దాతలకు సలహా ఇచ్చేవాళ్ళు కానీ
పరిపాలన విభజించుకున్నట్లుగానే పాలన విభజించినట్లయితే ఏమవుతుంది ప్రజలందరికీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా అన్ని విషయాల్లో కూడా ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధానంలో ఎక్కువ అవకాశం ఉండేటువంటి విధానం అంతా కూడా ఏర్పడదని చెప్పొచ్చంటే పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానంలో మాత్రమే ఉంటుంది. అందువల్లే ప్రజలందరూ దేనికి ఇష్టపడారని చెప్పొచ్చంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి మాత్రమే ఇష్టపడడం అనేటువంటిది జరిగింది. అర్థం కదా, ప్రజలు ఇష్టపడేటువంటి విధానమే ఏదన్నట్లయితే మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానము. అర్థమైంది కదమ్మా, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఏముంటుంది, పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో అధికారులు అందరూ కూడా మంత్రులతో కూడి ఉంటుంది. అంటే మంత్రులకి పదవులు విభజించడం జరుగుతుంది, పాలనంతా కూడా అందరూ కలిసి కూడా పని చేయడానికి అవకాశం ఉండేటువంటి విధానమే దేంట్లో ఉందని చూసినట్లయితే మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ఉంటుంది. ఓకేనా, నోట్ చేసుకోండి. ఈ విధానాన్ని మనం ఏం చూసుకుని చెప్పచ్చుంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం కింద మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది కదమ్మా, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అంటే ఏంటని చెప్పినా మనం, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అంతా కూడా దేన్ని బేస్ చేసుకుంది, 1909 చట్టాన్ని, 1919 తర్వాత 1935 అంశాల్లో కూడా దేనికి అవకాశం చూపిస్తూ ఉన్నాయని చెప్పచ్చుంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి ఎక్కువ అవకాశాలు చూపించడం అనేటువంటి జరిగింది. అంటే దేన్ని ప్రజలు ఇష్టపడలేదు, అధ్యక్షత ప్రభుత్వాన్ని పరిపాలనా విధానాన్ని ప్రజలు ఇష్టపడలేదు. దేన్ని ఇష్టపడాలని చూసినట్లయితే పార్లమెంటరీ పాలనా విధానాన్ని మాత్రమే ఇష్టపడడం జరిగింది. అక్కడ ఏమవుతుంది, అధికారాన్ని కూడా విభజించబడుతున్నాయి, పాలనంతా కూడా ఏమవుతుంది డీసెంట్రలైజేషన్ అవుతుంది, అంటే విభజించబడుతుంది. విభజించబడటం వల్ల ఏమవుతుంది, అధికారాలు అందరికీ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి చోట కూడా పరిపాలన చేయడానికి దేశాలందరినీ కూడా సక్రమంగా పరిపాలించుకోవడానికి అవకాశం ఉండేటువంటి విధానం కూడా ఎక్కడుందని చెప్పొచ్చంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ఉంటుంది. అంటే ప్రజాలు మనం పార్లమెంట్ కేంద్రంలో పరిపాలన వేరుగా ఉంటుంది, రాష్ట్రంలో పరిపాలన వేరుగా ఉంటుంది. అంటే ప్రధానమంత్రి దాంతోపాటు మంత్రిమండలి వీళ్ళందరూ కలిపి పరిపాలన చేసిన విధానం అంతా కూడా దేంట్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలోనే ఉంటుంది. అర్థమైంది కదా. ఇవి నెక్స్ట్ చూసినట్లయితే మన దాని తర్వాత చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతలు. సిక్స్త్ వన్ నోట్ చేశారు కదా, సిక్స్త్ పాయింట్ భారత రాజ్యాంగ లక్షణాలలో ఆరవ లక్షణమే మనం గమనించినట్లయితే ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతలు. ఆరవది ప్రాథమిక బాధ్యతలు. ఇది 2 పాయింట్స్ లో ఉంటాయి, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పాయింట్ ఇది. అర్థమవుతుందా, మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రాథమిక హక్కులు. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం గమనించినట్లయితే పౌర హక్కుల గురించి తెలుసుకున్నాం, పౌర హక్కులు రాజకీయ హక్కులు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. వీటినే ఇంక్లూడింగ్ కలిగి ఉండేటువంటి హక్కులన్నీ కూడా ఎట్లా అని చెప్పచ్చుంటే ప్రాథమిక హక్కుల గురించి మనం తెలుసుకోవాలి. ఇవి మన ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతలు. ప్రాథమిక హక్కుల గురించి మనం తెలుసుకుందాం ముందు. భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో 12-35 అధికరణ 12-35 వరకు ఉన్నటువంటి అధికారం దేని గురించి వివరిస్తారని చూసినట్లయితే ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది తెలుస్తుంది. ఈ ప్రాథమిక హక్కులు మనం చూసినట్లయితే రాజ్యాంగ ఆధారాలు మనం చెప్పుకున్నాం, అప్పుడు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం దీని గురించి ప్రాథమిక హక్కులు ఎక్కడ తెచ్చుకున్నాం మనం, అమెరికా రాజ్యాంగం కలిగించడం జరిగింది.
ప్రాథమిక మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ జరిగింది. ప్రాథమిక భారత రాజ్యంలో ఏ భాగం ఉన్నాయి? మూడో భాగం ఉన్నాయి. ఏ ఆర్టికల్ ఏ ఆర్టికల్ వరకు తెలియజేస్తే 12వ అధికరణం నుంచి 35వ అధికరణం వరకు కూడా ఉన్నటువంటి అధికరణాలన్నీ కూడా దేని గురించి వివరిస్తామని చెప్పొచ్చంటే ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో ఎక్కడ తెచ్చుకున్నా మనం అమెరికన్ రాజ్యాంగం నుంచి తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మనం గమనించినట్లయితే ప్రాథమిక హక్కులు మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలో మనం చూసినట్లయితే ప్రజలు పౌరులందరూ కూడా ప్రధానమైనటువంటి మానవ హక్కుల కింద ఇవి ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. హక్కులు న్యాయబద్ధంగా ఉంటాయి. తర్వాత మౌలిక స్వాతంత్రాలు పౌరులకి ప్రసాదించేటువంటిది. ఏమని చూసినట్లయితే మనకి ప్రాథమిక హక్కులు అని చెప్పుకోవచ్చు. ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలని చెప్పొచ్చంటే 7 రకాలుగా ఉంటాయి. ఇవి ప్రజల్ని ప్రతి విధంగా కూడా స్వేచ్ఛాపూర్వక సమాజంలో నివసించడానికి ఉపయోగపడేటువంటి హక్కులు ఏదని చెప్పచ్చంటే ప్రాథమిక హక్కులు. మన నెక్స్ట్ లెసన్ లో మనం చూసినట్లయితే ఈ ప్రతి హక్కు గురించి కూడా వివరించుకుంటాం. ఈ 7 రకాల హక్కులు ఉన్నాయి కదా, ప్రతి 7 రకాల హక్కుల గురించి కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్ కూడా ప్రతిసారి ప్రాథమిక హక్కుల గురించి ఎస్ఏ క్వశ్చన్ చాలా సార్లు మనల్ని అడగడం జరిగింది. అమ్మా నెక్స్ట్ క్లాస్ లో విభిన్నంగా మనం ఎన్ని హక్కులని చెప్పుకున్నాం, మనం 7 హక్కులని చెప్పుకున్నాం కదా, 7 హక్కులు 1 by 1 మనం తెలుసుకుందాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనిలో కొద్దిగా మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రాథమిక హక్కులు ఏంటంటే ఉన్నది, ప్రాథమిక భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 అధికారాలు ఉన్నాయి. వీటిని ఎక్కడికి తీసుకున్నాం చూసినట్లయితే భారత అమెరికన్ రాజ్యాంగం తీసుకోవడం జరిగిందనేటువంటి విషయాన్ని మాత్రమే మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పౌరులకు స్వాతంత్రాన్ని ప్రసాదించడానికి, అంటే పౌరులు స్వేచ్ఛగా సమాజంలో నివసించడానికి ఉపయోగపడుతుందని చెప్పచ్చంటే ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం మాత్రమే వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంతో పాటు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దీనిలో ప్రాథమిక బాధ్యతలు ఇవి భారత రాజ్యంలో 4వ భాగం ఉన్నాయి. భారత రాజ్యంలో 4వ భాగంలో ఉండడం జరిగిందని చెప్పొచ్చండి. ఏంటవి? ప్రాథమిక బాధ్యతలు. భారత రాజ్య 4వ భాగంలో 51A 51 ఏ నిబంధన. ఇవి బాధ్యతలు అంటే మనం చేయవలసిన పనులు, సమాజంలో మనం ఏం చేయాలి వాటి గురించి తెలియజేసేది. అంటే ప్రతి పౌరుడు కూడా, భారతదేశంలో నివసించినటువంటి ప్రతి పౌరుడు కూడా, అంటే రిచ్ అండ్ పూర్ అంటే పేదవాళ్ళు అవ్వచ్చు ధనికులు అవ్వచ్చు, అంటే వాడు ఎవరైనప్పటికీ కూడా చేయవలసిన పనులనే ఎలా చూస్తారు చెప్పొచ్చంటే బాధ్యతలు అని చూస్తాం. ఈ భారత రాజ్యంలో ఏ భాగంలో ఉన్నాయి? 4వ భాగంలో ఉన్నాయి. 51A అనేటువంటిది 51 ఏ ప్రకారం మనం గమనించినట్లయితే ప్రాథమిక విధుల్ని న్యాయబద్ధమైనప్పటికీ కూడా పౌరులు కొన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. అంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి, వాటితో పాటు మన హక్కులవి మనకు మనకు రావాల్సినటువంటి వాటి గురించి మనం పోరాడడానికి కావాలి. కానీ మనం కూడా కొన్ని పనులు చేయాలి. ఆ పనులు చేయవలసిన పనులు ఏమనిపిస్తాయని చెప్పొచ్చంటే బాధ్యతలు అనిపిస్తాం. ఇవి బాధ్యతలు ఎన్ని రకాలని చెప్పొచ్చంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పొచ్చంటే 11 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ 11 పాయింట్స్ కూడా దేని గురించి వివరిస్తాయని చెప్పొచ్చంటే మనం చేయవలసిన పనులు ఏవైతే వాటి గురించి వివరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అర్థమైంది కదా? అంటే ప్రాథమిక హక్కులు, తర్వాత ప్రాథమిక బాధ్యతలు. ఒకసారి అవి నోట్ చేసుకోండి. బాధ్యతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాథమిక హక్కులు అంటే భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగంలో ఉన్నాయి. 3వ భాగంలో 12 నుంచి 35 అధికారాలు ఏ గురించి వస్తాయని చెప్పొచ్చుంటే ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి. అవి వాటిని ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నా జరిగింది? మనం అమెరికన్ రాజ్యాంగం నుంచి తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే దాంతో పాటు మనకి దీంట్లో ఉన్న 2వ పాయింట్ కింద ఏదైతే మనకి బాధ్యతలు, ప్రాథమిక బాధ్యతలు అంటే ప్రతి
ప్రతి పౌరుడు కూడా చేయవలసిన పనుల్నే ఏమనుస్తాం చెప్పొచ్చంటే బాధ్యతలు అని పిలుస్తాం. ఈ బాధ్యతలు చూడండి, భారత రాజ్యంలో ఏ భాగం ఉన్నాయి? నాలుగో భాగం ఉన్నాయి, ఇక్కడ గ్రహించవలసింది. రాజ్య హక్కులను మూడో భాగంలో ఉన్నాయి, బాధ్యతలను నాలుగో భాగంలో ఉన్నాయి. అంటే పార్ట్స్ అర్థమవుతుందా? ఏ భాగంలో ఇవ్వబడినటువంటి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు కాంపిటేటివ్ పర్పస్ కూడా బిట్స్ అనేటువంటి అడగడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి గ్రహించాము అంటే అమెరికా రాజ్యాల నుంచి గ్రహించడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ అన్ని కూడా ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి. తర్వాత ప్రాథమిక బాధ్యతలు, మనం చేయవలసిన పనులు, బాధ్యతలు భారత రాజ్యంలో ఏ భాగంలో ఉన్నాయి? నాలుగవ భాగంలో ఉన్నాయి. ఏ ఆర్టికల్ దాని గురించి వివరిస్తుంది? 51 ఏ ఆర్టికల్ అనేటువంటిది 11 రకాలైనటువంటి ప్రాథమిక బాధ్యతలు, మనం చేయవలసిన పని గురించి కూడా, ప్రతి పని గురించి కూడా ఈ భాగంలో మనకి వివరించడం జరుగుతుంది. అర్థమైంది కదా? అంటే మనం ప్రాథమిక హక్కుల గురించి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా మనం గమనించినట్లయితే ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఎన్ని ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 రకాలైనటువంటి హక్కులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. వాటిలో మనం పరిశీలన చేసినట్లయితే ఆ ప్రాథమిక హక్కులు మనం గమనించినట్లయితే ఇవి 7 రకాల హక్కులు అనేటువంటి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం మీకు ఆలోచన రావచ్చు. అంటే ఈ ఆలోచన మనం పరిశీలన చేసినట్లయితే సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 హక్కులు అంటే ఏంటని తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ లెసన్లో మనం చూసినట్లయితే 7 పాయింట్స్ కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే ఒకసారి మనం తెలుసుకుందాం, సమానత్వ హక్కు 1, 2 స్వేచ్ఛా హక్కు, 3 ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా మనం గమనించినట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్ర హక్కు అనేటువంటిది, 5 విద్యా సాంస్కృతిక హక్కు, 6 ఆస్తి హక్కు, 7 మనం గమనించినట్లయితే రాజ్యాంగ పరిహార హక్కు. అంటే మొత్తం టోటల్ ఏం చెప్తున్నాం మనం? 7 రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి. 1 సమానత్వ హక్కు, 2 స్వేచ్ఛ హక్కు, 3 పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, 4 మత స్వాతంత్ర్యపు హక్కు, 5 విద్యా సాంస్కృతిక హక్కు, 6 ఆస్తి హక్కు, 7 రాజ్యాంగ పరిహార హక్కు. ఇవి మనకి ఎన్నున్నాయి? మనకి 7 రకాలైనటువంటి హక్కులు మనకి ఇవ్వడం జరిగినటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాము. అంటే ప్రతి హక్కు గురించి కూడా మనకి ఒక్కొక్క ఆర్టికల్, 12 ఆర్టికల్ నుంచి 35 ఆర్టికల్ వరకు కూడా ఈ హక్కుల గురించి మనకి వివరించడం జరుగుతుంది. ప్రతి హక్కులో కూడా ప్రతి పౌరుడు కూడా ఎటువంటి సమానత్వాన్ని ఇవ్వడం జరిగింది, దాంతోపాటు ఎటువంటి స్వేచ్ఛనిచ్చారు, దాంతోపాటు పీడనాన్ని నిరోధించడం అంటే ఏమిటి, తర్వాత మత స్వాతంత్ర హక్కు అంటే ఏంటి, విద్యా సాంస్కృతిక హక్కు అంటే ఏంటి, దాంతోపాటు ఆస్తిని మనం ఎప్పుడు ఉపయోగించుకోవాలి, దాంతోపాటు వీటన్నింటినీ రక్షించడానికి హక్కు ఏంటి అనేటువంటి విషయాలను నెక్స్ట్ క్లాస్లో మనం విపులంగా తెలుసుకుంటాము. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం కదా హక్కులు అనేటువంటి ఎంత ఉన్నాయని చెప్పుకున్నా, మనం 7 రకాల హక్కులు అనేటువంటివి ఉన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు బాధ్యతల గురించి కూడా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అర్థమైంది కదా? ఈ క్లాస్లో మనం 3 రకాలైనటువంటి భారత రాజ్యాంగ లక్షణాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. 1 మనం గమనించినట్లయితే గణతంత్ర ప్రభుత్వ లక్షణాన్ని భారత రాజ్యాంగం అనేటువంటిది కలిగి ఉంది. అంటే అధ్యక్ష ప్రభుత్వం ఆ విధానానికి అవకాశం లేకుండా పాలనంతా కూడా విభజించేటువంటి విధానం ఉండాలనేటువంటి ఉద్దేశంతో గణతంత్ర ప్రభుత్వ విధానం, అంటే పరిపాలన విధానం అంతా కూడా చూసినట్లయితే ప్రజలకు ఇష్టమైనటువంటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే ఈ గణతంత్ర ప్రభుత్వ లక్షణాన్ని కూడా భారత రాజ్యాంగ లక్షణాల కింద మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అంటే పరిపాలన అంతా కూడా డీసెంట్రలైజేషన్ చేయడం, అంటే విభజించడం. అంటే కేంద్రంలో పరిపాలన వేరు, రాష్ట్రంలో పరిపాలన వేరుగా ఉండే విధంగా మంత్రిమండలి ఆధ్వర్యంలో పరిపాలన జరిగేటువంటి విధానాన్ని ఏమనిపిస్తాను చెప్పచ్చు అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానము అని పిలుస్తాము. అంటే మనం అది 5 ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 లక్షల కింద మనం చెప్పుకోవడం జరిగింది. 6 చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలు, అంటే ప్రాథమిక హక్కులు సారీ ప్రాథమిక బాధ్యతలు, హక్కులు ఎన్నున్నాయని చెప్పుకున్నా 7 రకాలైన హక్కులు ఉన్నాయి. బాధ్యతలు మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలో 4వ హక్కులో 51A ఆర్టికల్ అనేటువంటిది బాధ్యతల గురించి వివరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.